నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫ్లెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిమలాడతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పోటీ చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచారక ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ అయినా లెఫ్ట్ బ్యాంక్ అయినా నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషను 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున టన్నెల్ లేట్ అవుతుంది. ఎస్ఎల్బిసి టన్నెల్ 27 దాకా పూర్తి కాదు. ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు చేరాలి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు లొంకరబోయి, నడువు లొంకరబోయి, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకు బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కం పెళ్లింగ్ బ్యాలెన్స్ 26 ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చేయి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప, మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి ఎల్ఎంపీల నుంచి మంచినీళ్ళు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క రీతి నీతి. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మేము తీసుకున్నారు, ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలది. ఆడ కష్టంతో, ఆడ రక్తంతో, ఆడ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు.